అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి. ఇక మరి కాసేపటి నుండి మహిళల ఖాతాల్లోకి 18,750 మరియు 15,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక అంతేకాకుండా రైతులకు 5,500 రూపాయలు మరియు 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు, ఏంటి, ఏ రైతులకు ఏ మహిళలకు డబ్బులు జమ అవుతాయి, ఇక డబ్బులు పడే జిల్లాలను కూడా ప్రకటించారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంది, ఈ విధంగా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు వీడియోను తప్పకుండా లైక్ చేయాలండి, లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాత్రం ఉంటుంది షేర్ బటను, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. దయచేసి లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక మనకు ఈ నెల ఇప్పటికే మనకు నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది, ఎన్నికల ప్రక్రియలో భాగంగా. ఇక వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎక్కువ భాగం, ఎక్కువ శాతం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి ముందుగానే ఈ పథకాల డబ్బులు అయితే విడుదల చేసింది. అలాగే మనకు రైతులు కూడా ఎక్కువగా ఉండడంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రైతన్నలు ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఇక రైతన్నలకు కూడా మనకు ముందుగానే డబ్బులు అయితే విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రైతుల గురించి చూసుకుంటే మనకు ఎన్నికల కోడ్ అనేది వస్తుందనగా 10 రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి, ముఖ్యంగా రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి 16 విడత 2,000 రూపాయలు, ఇక ఉచిత పంటల బీమాకు సంబంధించినటువంటి ఎకరానికి 10,000 రూపాయలు, అలాగే 0 వడ్డీకి సంబంధించి ఎకరానికి 5,000 రూపాయలు, ఈ విధంగా రకరకాలుగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 3 పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మహిళల ఖాతాల్లోకి, అలాగే రైతుల ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు అయితే జమ కాలేదు. ముఖ్యంగా రైతన్నలు, మనకు పంట పండించి మనకు అన్నం పెట్టేటువంటి రైతన్నకు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా తక్కువైనా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సాయం పట్ల అయితే రైతులు అయితే పెదవిరుస్తున్నారు. ఎందుకు అంటే తప్పకుండా మనకు ఇప్పటికే డబ్బులు జమ కావాల్సినటువంటి రైతున్నలకు కూడా ఇంకా డబ్బులు అయితే జమ కాకపోవడం వల్ల వారు ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. ఇక ఎన్నికల కోడ్ అనేది వస్తుందంగా ఒక 15 రోజుల ముందే ఈ డబ్బులను అయితే విడుదల చేసినప్పటికీ కూడా మనకు రైతుల ఖాతాల్లోకి, ముఖ్యంగా 0 వడ్డీ, అంటే రైతులు ఎవరైతే రుణాలు తీసుకుని సక్రమంగా అసలు వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లించుంటారో అటువంటి వారందరికీ కూడా వడ్డీ డబ్బులను అయితే తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. వారికి 5,500 రూపాయల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇది ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసింది, అయినా కూడా చాలామందికి ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు. అలాగే ఈ పథకంతో పాటు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ 16 విడత 2,000 రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక ఈ డబ్బులు కూడా కొంతమందికి మాత్రం జమ అయ్యాయి, కొంతమందికి జమ కాలేదు. ఇక ఎక్కువ భాగం ఎందుకు ఈ డబ్బులు జమ కాలేదని చూస్తే తప్పకుండా రైతన్నలందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని గతంలోనే చెప్పడం జరిగింది. ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే జమ కావనేసి అయితే ముందుగానే చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోవాలని, ఈ ఎన్పీసీఐ లింక్ అనేది ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ పథకాల డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల డబ్బులు అయితే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాకి రావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి, ఇంకా ఎవరికైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, 0 వడ్డీ కింద 5,500 రూపాయలు, ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా జమ అవుతుందని, ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది చెక్ చేసుకోవాలని, ఇక వచ్చే నెల 7వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఈ డబ్బులన్నీ కూడా జమ అవుతాయని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు ఊహించిన విధంగా ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక మహిళలందరూ కూడా ఇంకా ఎవరికైనా సరే మనకు రైతులకు కానీ మహిళలకు కానీ డబ్బులు పడకుండా ఉంటే
మీరు రైతన్నలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ అయితే జమ కాబోతుందన్నమాట. ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఊరట కలిగించే విధంగా ఈ ప్రకటన అయితే ఉందండి. ఇప్పటికే మనకు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయుత 4,18,750, ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు, జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 10,000 రూపాయలు, ఇక ఈ పథకాల డబ్బులు ఇంకా జమ కాలేదని, మాకు ఎప్పటి నుంచి జమ అవుతాయని గతంలో అడిగారు. గతంలో కూడా నేను చాలా వీడియోలను అయితే చేసి మీకు ఏ పరిస్థితి వల్ల డబ్బులు జమ కాలేదు, ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు వెల్లడించడం జరిగింది. అయినా కూడా ఇంకా చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదండి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు స్పందించి మనకు మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయుత కింద 4,18,750 రూపాయలను, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలను, ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు, ఇక జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలు చదువుతుంటే డిగ్రీ ఆపై చదువులు వారికి కాలేజీ ఫీజు కింద ఈ ఫీజు రియంబర్స్మెంట్, ఇలా రకరకాల పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుందని కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా ఈ పథకాల డబ్బులు అయితే జమ కాకపోవడం పట్ల ప్రభుత్వం కూడా మనకు కొద్దిగా అప్రమత్తంగానే ఉంది. ఎందుకంటే మనకు ఎన్నికలు అయితే 13వ తారీఖున రాబోతున్నాయి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మనకు మహిళలందరూ కూడా ఎక్కువ భాగం ఓట్లు అయితే కలిగి ఉన్నారు. ఇక మహిళలందరూ కూడా ఓట్లు మన ప్రభుత్వానికి పడి మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా మహిళల ఓట్లు అవసరం కాబట్టి తప్పకుండా ఈ పెండింగ్ పథకాల డబ్బులన్నీ కూడా నేరుగా జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఎవరైనా మహిళలు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పీసీఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉన్నా, అలాగే మనకు ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉన్నా కూడా మీరు చేసుకోండి, మీకు ఎటువంటి సమస్య అనేది లేదు. ఖచ్చితంగా ఈ 3 పథకాల డబ్బులు కూడా మీకు జమ అవుతుంది, అలాగే రైతులకు 2 పథకాల డబ్బులు కూడా పూర్తి స్థాయిలో జమ అవుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మరొకసారి ఎన్నో పథకాలు అయితే తీసుకొస్తున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక ప్రస్తుతానికి ఉన్నటువంటి పథకాలను అయితే అమలు చేస్తూ ఉందన్నమాట. ఇక ఓసీ మహిళలు కూడా అంతేనండి, 15,000 రూపాయల కోసం ఎదురు చూడండి, డబ్బులైతే ఖచ్చితంగా వేస్తాము. వచ్చే నెల 7వ తారీఖు లోపు మనకు తప్పకుండా ఈ డబ్బులైతే జమ చేయడం జరుగుతుందని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు రైతులకు మహిళలకు సంబంధించి మనకు 2 మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అప్డేటు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మరి కాసేపటి నుంచి కూడా మహిళలకైతే 18,750 మరియు 15,000 రూపాయలు, ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు దేశానికి అన్నం పెట్టే రైతన్న కాబట్టి రైతన్నలకు తప్పకుండా రైతు భరోసా పిఎం కిసాన్ కింద చివరి విడత డబ్బులు, అలాగే మిగిలినటువంటి అన్ని డబ్బులు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి.